హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జీడిఎస్ గురించి ఒక విషయం చెప్పాలనుకున్నా ఫ్రెండ్స్, చాలామంది కామెంట్లు అడుగుతున్నారు పోస్టల్ జాబ్ చేయాలా వద్దా అనేది అయితే చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు చేయాలా వద్దా అనే విషయం అయితే నేను చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. సో అలాగే జాబ్లో జాయిన్ అయిన తర్వాత మన సొంత ప్లేస్లో ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చా, అలాగే ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయా అనేవి కూడా చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. సో మొత్తం వివరాలు అయితే చెప్తాను. చెప్పబోయే ముందు మన ఛానల్ని కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, పోస్టల్ జాబ్ వస్తే చేరాలా వద్దా అంటే ఖచ్చితంగా చేరండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజులలో గవర్నమెంట్ జాబ్ రావడం అంత సులువు అయితే కాదు ఫ్రెండ్స్. సో అది ఎందుకంటే శాలరీ 10,000 12,000 అనేది మీరు మర్చిపోండి ఫ్రెండ్స్. మీరు వర్క్ చేసేది 4 అవర్స్, ఓన్లీ 4 అవర్స్, 6 అవర్స్ అంత మాత్రమే. 4 అవర్స్ వర్క్ చేస్తే 10,000 అనేది ఈ రోజులలో మామూలు విషయం అయితే కాదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా జాయిన్ కాండి. కాకపోతే మీరు జాయిన్ అయిన తర్వాత వేరే జాబ్స్, అంటే స్టేట్ జాబ్స్ కానీ సెంట్రల్ జాబ్స్ కానీ వేరే జాబ్స్ ప్రిపేర్ కావచ్చు. ఇది పార్ట్ టైమ్గా చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే దీనిలో మీకు వర్క్ ప్రెషర్ అయితే ఎక్కువగా అయితే ఉండదు. సో 4 అవర్స్ డ్యూటీ కాబట్టి ఖచ్చితంగా జాయిన్ కాండి. అలాగే మీకు పాకెట్ మనీకైనా సరిపోతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే 10,000 అంటే మీకు సంబంధించి మీ తల్లిదండ్రులను అడగకుండా కూడా మీరు అయితే మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా పోస్టల్ జాబ్లో అయితే జాయిన్ కాండి. పోస్టల్ జాబ్లో కూడా ప్రమోషన్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చెప్తాను. అలాగే మీ సొంత ప్లేస్లోకి, అంటే మీ సొంత గ్రామంలోకి ట్రాన్స్ఫర్ కావచ్చా అని చాలామంది అడుగుతున్నారు. మీరు పెట్టిన 20 ఆప్షన్స్లో మీ సొంత ప్లేస్లో మీకు జాబ్ రాకపోయి ఉంటే తర్వాత మీ సొంత ప్లేస్లో రావడానికి ఛాన్స్ ఉంటుందా అంటే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సొంత ప్లేస్లో ఖాళీ ఉంటే ఖచ్చితంగా మీరైతే ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత మీ ప్లేస్ ఖాళీ ఉంటే ఖచ్చితంగా మీరైతే ఆ ప్లేస్కి వస్తారు. ఎందుకంటే ఈ రోజులలో మీ ఊళ్ళో ఉన్న వ్యక్తి అయితే మీ ఊర్లో పోస్టల్ జాబ్లో చేసే వ్యక్తి వేరే ఊరికి సంబంధించిన వ్యక్తి ఉంటాడు, దాదాపు అతను కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాడు. కాబట్టి మీ ప్లేస్ ఖాళీ అవుతుంది. సో మీ ప్లేస్లోకి మీరు రావచ్చు. కాకపోతే అప్పటి వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. సొంత ఊర్లో కూడా జాబ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే అచ్చెత్తే ఏ విధంగా ఉంటాయంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్సే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మీరు 3 ఇయర్స్ వరకు ఖచ్చితంగా చేయాలి. 3 ఇయర్స్ తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అంటే మీకు డిపార్ట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్లో బయట వారికి రాసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్. కేవలం పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేసే వారికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. వారు మాత్రమే ఛాన్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు అవుతారు. సో మీరు హై క్వాలిఫికేషన్ అయి ఉంటారు కాబట్టి మీకు నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్ రాసి ఈజీగా హయ్యర్ పొజిషన్కి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ జాబ్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో అయితే విడిచిపెట్టడానికి ఛాన్స్ ఇవ్వగానే ఖచ్చితంగా జాబ్లో చేరండి. అలాగే మీకు జాబ్ రాగానే ముందుగా సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. సో న్యూస్ అయితే ఇది ఫ్రెండ్స్, చాలామంది అడిగారు. సో ఖచ్చితంగానైతే జాబ్లో ఖచ్చితంగా చేరండి. పోస్టల్ జాబ్ రాగానే చిన్న జాబ్ అని చిన్న చూపు చూడకండి. చిన్న జాబ్నే రేపు మిమ్మల్ని పెద్దగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారా మీరు హయ్యర్ పొజిషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. మీకు నాలెడ్జ్ ఉంటే, అలాగే మీకు డిగ్రీ వరకు చేసి ఉంటే మీకు హయ్యర్ పొజిషన్ అయితే ఖచ్చితంగా చేరుకుంటారు ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా జాయిన్ కావండి. పే స్కేల్ కూడా ఇప్పుడు 10,000 ఉంది, ఫ్యూచర్లో 10,000 12,000 ఉంది, ఫ్యూచర్లో ఇంకా పెంచవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక సామాన్య సగటి వేతనం 18,000గా చేస్తుంది ఫ్రెండ్స్. ప్రతి గవర్నమెంట్ జాబర్కి నెక్స్ట్ ఇయర్ వరకు పెంచే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేరండి. శాలరీ కూడా, ఇతర అలవెన్సులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అలాగే దసరాకు బోనస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో అయితే. కాబట్టి అందరూ జాయిన్ కాండి. సో థ్యాంక్ యూ. ఇదైతే న్యూస్. ఇంకా మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.